సమాంతరంగా సమగ్రంగా అభివృద్ధి ఫలాలు అందించేదానికి ఈరోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రవేశపెట్టినటువంటి బిల్లులు కానీ అలాగే శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేస్తూ అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు పట్టణాన్ని నిర్ణయిస్తూ ఈరోజు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమవుతుంది అనేది సోదాహరణంగా ఈ సభ ద్వారా చెప్పడం విశదీకరించడం జరిగింది. ఇంత సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే ఆయన అభినందిస్తూ పలు ప్రదర్శనలు జరిగినాయి, ఉత్తరాలు వచ్చినాయి, ఈమెయిల్స్ వచ్చినాయి. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉండి ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని బాధలో ఉన్నటువంటి రాయలసీమ వెనుకబాటులో ఉన్న ప్రాంతాల్లో కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ, అలాగే ప్రకాశం, కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వెనుకబాటు ప్రాంతాలన్నీ కూడా తను ఏం చేయబోతున్నారో కార్యాచరణను కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. వారందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే దానిలో భాగంగానే ఇవాళ పవన్ నాయుడు గారు ఒక కాసేపు మాట నిలబెట్టుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేప్పటికి ఆయన మాట తప్పడం జరిగింది. ఆయన ఉదయం శాసనసభ్యులో జనసేన శాసనసభ్యుడితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనల్ని, ఆలోచనల్ని సమర్థిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారనుకున్నాం. అలాగే ఆయన కొద్ది రోజుల క్రితం, కొద్ది మాసాల క్రితం ఆయన చెప్పినటువంటి మాట, జగన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటాను అని ఆయన మాట ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పాలన చూసి సినిమాల్లో కూడా మళ్ళీ యాక్ట్ చేయడం బిగిన్ చేశారు. మళ్ళీ మరి ఎందుకునో మరి ఒప్పందాల మేరకు మళ్ళీ రావాల్సి వచ్చిందో ఏదన్నా కానీ, ఆయన ఒప్పందాల మేరకు రావాల్సి వచ్చిందా, ఆ అగ్రిమెంట్లో మరి ఏం కండిషన్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆయన మళ్ళీ ఇవాళ విజయవాడ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట మేరకు జగన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటా అని చెప్పి మళ్ళీ సినిమాలు మొదలెట్టినందుకు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పని ఎండార్స్ చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అదే చెప్పాను కదా, పవన్ నాయుడు గారికి బోల్డ్ అగ్రిమెంట్లు ఉన్నాయి, అవి రాతపూర్వకం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఆ అగ్రిమెంట్ల ప్రకారమే మళ్ళీ వచ్చి ఉంటారని ఆయన మనసు అంతరాత్మ ప్రకారం, అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఏదైతే చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటానని అంతరాత్మ ప్రబోధం ప్రకారం పొద్దున సినిమాలు యాక్ట్ చేశారు, సాయంత్రం ఒప్పందం ప్రకారం వచ్చి మళ్ళీ డ్యూటీ చేశారు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగేటువంటి పొలిటికల్ గేమ్ అంతా కూడా నడిపేది చంద్రబాబు నాయుడు గారే.
ఇంకా ఎవరు ఎవరు నడపలేరు నడపరు. మరి నేను వచ్చినప్పుడు ఎవరు కనపడలే, ఖాళీగా ఉంది. మరి ఏమండి అంటే ఆయన ఏమన్నారంటే కాన్వాయ్కి అడ్డం కూర్చున్నారు, జగన్ గారు ఆగిపోయారన్నారు. మరి నేను బయటకు వచ్చాను, జగన్ గారి కన్నా ముందు నేను బయటకు వచ్చాను. ఎవరు ఆగిపోయారు తెలీదు. అసలు నేను వచ్చేప్పుడు ఖాళీగా ఉంది, రోడ్డు అంతా ఖాళీగా ఉంది, వరండా ఖాళీగా ఉంది. సరే ఎవరు ఆక్షేపణ, ఎందుకు ఆక్షేపణ, ఎందుకు ఆక్షేపణ? ఇప్పుడు ఎక్కడ ఆయనగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఎక్కడుంది? కళ్యాణ్ బాబు అని ఎక్కడుంది? పవన్ అని ఎక్కడుంది? రకరకాలు ఎవరికి నచ్చింది, ఎవరికి తోచిందో ఆయన్ని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ప్రజల ఆస్తి, సినిమా నటుడు కదా. నేను కూడా బోల్ని సినిమాలు చూశాను, టికెట్ కొన్నాను, కాబట్టి నాకు ఆయన మీద హక్కు ఉంటుంది. నేను బోల్ని సినిమాలు చూసాను సార్. అభిమానంగా కాదు, హక్కుగా పిలుచుకుంటున్నాను. సినిమాలు చూసా కదా, నా డబ్బులు ఇచ్చా కదా ఆయనకి. ఆయనే బోళనసార్లు చెప్పాడు, చాలా సభల్లో చెప్పాడు, నా సినిమా చూసి నా టికెట్ కొన్న అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పాను. నేను బోళనసార్లు కొన్నాను. ఎవరన్నారా మాట? తప్పదు, ఒప్పందం కోసం అనాల్సిందే కదా, తప్పదు కదా, ఒప్పందంలో భాగం కదా ఇవన్నీ. అంటే రోజు ఎక్కుతారా, పొద్దున షూటింగ్ సాయంత్రం ఎక్కుతారా, లేకపోతే నైట్ షూటింగ్ పొద్దున్న ఎక్కుతారా అని చూద్దాం. కంగారే ఉంది, షూటింగ్లో ఓ పక్క, యాక్టింగ్ ఓ పక్క, ఇక్కడ ఇక్కడ అక్కడ షూటింగ్, ఇక్కడ యాక్టింగ్, ఇక్కడ ఇక్కడ యాక్టింగ్, అక్కడ షూటింగ్ జరగండి. ఏం తప్పేదే ఉంది? ఇప్పుడు ఆయన ఏమనుకుంటారంటే అండి, ఆయన ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఆయన ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చేయాలి. ఆయన కేంద్రం, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ గవర్నెన్స్ ఉంది ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం ఇండిపెండెంట్, అక్కడ ఇండిపెండెంట్ గవర్నెన్స్ ఉంటుంది, ఎవరి పరిధులు వాళ్ళకుంటాయి. కానీ ఇక్కడ అది ఆయన అది మర్చిపోయి ఆయనకి ఏంటి అర్థం కాని విషయాలు ఇవన్నీ కూడా. మొన్నటిదాకానేమో బీజేపీని మన మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ గత్యంతరం లేక వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు వెళ్ళి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. దీనికిన్నో దానికి సంబంధం ఏముంటుంది? పాలనాపరంగా కేంద్రం యొక్క అనుమతులు ఎక్కడ తీసుకోవాలో అప్పుడు తీసుకుంటాం. ఖచ్చితంగా అనుమతులు అవసరం లేని చోట తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అది తెలుసుకుంటే మంచిది. ఆయన ముందు అసలు ముఖ్యమంత్రి రావాలనే తాపత్రయం కంటే అసలు పరిపాలన ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటే బాగుంటుంది. ఆయన చాలా పుస్తకాలు చదువుతాడు, ఈ పుస్తకాలు చదవట్లా ఏమండి ఏం చెప్తాం ఆయనకి? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి భజన పుస్తకాలు తప్పితే వేరే పుస్తకాలు దొరకవు మనకి ఆయనకి యువటాకి. బోడలోనే పుస్తకాలు చదువుకోవాలంటే కాన్స్టిట్యూషన్ గురించి, రాజ్యాంగం గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి, విధి విధానాల గురించి బోల్డ్ పుస్తకాలని చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఏదైనా ఇవాళ ఉన్నటువంటి ఎక్కడ ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం ఏర్పడేటువంటి ముందు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని సరిచేయటం అనేది ఇది మొదలు కాదు, చివర కాదు. ఈ భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రాల్లో కానీ, యావత్ ప్రపంచంలో కానీ, ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా సరే గత ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, లేకపోతే అసమంజసమైనటువంటి నిర్ణయాలు, స్వార్థపూరిత నిర్ణయాలు, లాభాపేక్షతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తరువాత వచ్చేటువంటి సక్సెసివ్ గవర్నమెంటు ఆ తప్పుల్ని సరిదిద్దటం అనేది విధి విధానం వాళ్ళ బాధ్యత, ప్రజల వారికి అప్పచెప్పినటువంటి గురుతర బాధ్యత. థ్యాంక్ యూ.
ఆయన నా జీవితం ప్రజలకు అంకితం. 50 కోట్ల రెమ్యునరేషన్ని త్యాగం చేసి అన్నిటినీ వదులుకుని సంవత్సరానికి 50 కోట్లు నాకు సినిమా రెమ్యునరేషన్ ఇస్తారు, ఒక సినిమా చేస్తే అన్నిటినీ త్యాగం చేసి నేను ప్రజలకి నా జీవితాన్ని అంకితం చేసి అని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ సినిమాల్లోకి ఎందుకు యాక్షన్ చేస్తున్నారు, లాయర్ సాబ్ సినిమాల్లోకి ఎందుకు యాక్షన్ చేశారు, ఏంటి దాని అర్థం ఏంటి అంటే అంతరాత్మ ప్రబోధం ప్రకారం ప్రతి మనిషి, అది పవన్ కళ్యాణ్ గారైనా లేదా రాపాక వరప్రసాద్ గారైనా, అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఒక్కొక్కసారి నడుచుకుంటూ ఉంటారు. ఇవాళ ఉదయం అయితే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు అంతరాత్మ ప్రబోధం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మీరు బ్రహ్మాండమైన పరిపాలన చేయండి, నేను సినిమాలు చేసుకుంటానని చెప్పారు కాబట్టి అంతరాత్మ ప్రబోధం ప్రకారం పొద్దున షూటింగ్ చేసుకుని వచ్చారు. అలాగే రాపాక వరప్రసాద్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు నిర్ణయం ఈ ప్రభుత్వం చేయబోతుంది కాబట్టి అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆయన బలపరుచుంటారు. రేపటిది ఇవాళ చెప్తే బాగోదు, తప్పకుండా రేపు తెర మీద చూడండి, అందరం ఉంటాం, ఆనందించండి అంటారు. నాగరాజు గారికి మషాల కోసం ఏదైనా అడగచ్చు, కానీ మేము చెప్పేది ఇది ప్రజాస్వామ్యంగా ఏర్పడినటువంటి పార్టీ, ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా రేపు తెర మీద చూడండి.